ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఆంధ్ర ప్రజల తరపున, ముఖ్యమంత్రి తరపున, ఉప ముఖ్యమంత్రి తరపున, అమరావతి రైతుల తరపున కృతజ్ఞతలు చెప్పారు. మోదీ గారు కూడా చాలా ఆనందించారు. పాతూరు నాగభూషణం గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, గుంటూరు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్. డాక్టర్ తులసిరెడ్డి గారు రాజ్యసభ మాజీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఆయన పోలవరం గురించి, అమరావతి గురించి ముందు నుంచి ఉద్యమం చేస్తున్నారు. రాష్ట్ర విభజన సమయం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా అమరావతి వచ్చి అనేక సార్లు మద్దతు తెలిపారు. పోలవరం గురించి అనేక సార్లు గళం వినిపించారు. సో ముందుగా ఎంపీ గారు, అప్పల నాయుడు గారు నమస్కారం. మీ పార్లమెంటరీ పార్టీ సమావేశం అయిన తర్వాత మీరు ఢిల్లీ వెళ్ళాలన్నప్పుడు మొట్టమొదటిసారి మీ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అప్పల నాయుడు ఫ్లైట్కి టికెట్లు ఉన్నాయా, డబ్బులు అరేంజ్ చేయించమంటావా అని అడిగారనే వార్త చదివి నిజంగా కన్నీళ్ళు వచ్చాయండి. భారతదేశంలో రిచెస్ట్ ఎంపీలు, రిచెస్ట్ మినిస్టర్లు, రిచెస్ట్ చీఫ్ మినిస్టర్లు, అంటే రిచ్ కొండం తప్పని నా ఉద్దేశం కాదు, ఆ రిచ్నెస్ ఎలా వచ్చింది అనేది డౌట్. అలాంటి వార్తలు చదువుతున్న నేపథ్యంలో ఒక ఎంపీ ఢిల్లీ వెళ్ళడానికి టికెట్ గురించి మీ అధ్యక్షుడు అడిగారు అంటే మీ మీద చాలా గౌరవం పెరిగింది. అదే కాదు, పుచ్చలపల్లి సుందరయ్య గారు తర్వాత మళ్ళీ సైకిల్ మీద పార్లమెంట్కి వెళ్ళారు. సో ఈరోజు పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ స్పీచ్ విన్నాక మీకేమనిపించింది? నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. ఈరోజు ముందుగా TV5 యాజమాన్యానికి మీ టీం అందరికి కూడా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ గత 5 ఏళ్ళుగా ఏదైతే అట్టడుగుపోయిందో, నష్టపోయారో, మీ వంతుగా మీరు పోరాటం చేసి మాకు రాష్ట్ర ప్రజానీకానికి అండగా ఉన్నారు. అందుకు ముందుగా మీ అందరికి కూడా ఆంధ్రుల తరపున, తెలుగుదేశం పార్టీ తరపున, ఎన్డీఏ కూట తరపున మీకు ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటాం సార్. థ్యాంక్ యూ. అదే సమయంలో ఈరోజు ప్రతి ఆంధ్రుడు గర్వపడే రోజు, ఎందుకంటే ఒక నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ నాయకత్వం, ఎన్డీఏ కూటమికి బ్రహ్మాండమైన అవకాశం ఇచ్చి ఈరోజు మంచి మెజార్టీ ఇచ్చి ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజానీకానికి ఈరోజు అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు. ఎందుకంటే ఒక నమ్మకం, చంద్రబాబు నాయుడు గారి పట్ల నమ్మకం. ఈరోజు ప్రజలు ఏదైతే ఆశించారో ఆ ఆశని నెరవేర్చే విధంగా ఈరోజు కేంద్రంలో ప్రధానమంత్రి గారు అవ్వచ్చు, లేకపోతే కేంద్ర ఆర్థిక మంత్రి అవ్వచ్చు, ఇతర మంత్రులు అవ్వచ్చు, వారందరూ కూడా స్వర చూపించి ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి అవకాశాన్ని కల్పించారు. అందుకు నేను ఆనందం పడి ఒక ఆంధ్రుడిగా, ఒక ఎన్డీఏ కూటమి సభ్యుడిగా, తెలుగుదేశం పార్టీ మెంబర్గా, ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఈరోజు ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి స్వయంగా వెళ్ళి ఆనందాన్ని, ఎందుకంటే ప్యాకేజ్ ప్రకటించినప్పుడు, ఎందుకంటే తొలిసారిగా మేము పార్లమెంట్కి వచ్చినప్పటికి కూడా చాలా గౌరవం ఇచ్చి వారు గౌరవం ఇచ్చారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వారు ప్రత్యేకంగా 2 రోజులు వచ్చి 2 టైమ్స్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఢిల్లీ వచ్చి ప్రధానమంత్రి గారిని, కేంద్ర మంత్రులు కలిసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను వివరించి ఈరోజు రాష్ట్రాన్ని ఆదుకోవాలని చెప్పారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కి 2 కళ్ళైన అమరావతి కానీ, పోలవరం కానీ, ఈ 2 కూడా ప్రాధాన్యతని వారు వివరించడంతో సక్సెస్ అయ్యాం. మేము ప్రధానమంత్రిని కలిసినప్పుడు కానీ, మంత్రులు కలిసినప్పుడు కానీ మేము స్వయంగా చూసాం. 2 డేస్ కంప్లీట్గా ఇక్కడ ఉండి వారి పర్యవేక్షణలో మంచి టీం వెళ్ళి ఈరోజు వారు వివరించడంతో కేంద్రం స్పందించి, ప్రధానమంత్రి గారు అవ్వచ్చు, కేంద్ర మంత్రులు అవ్వచ్చు, ప్రభుత్వ యంత్రాంగం అవ్వచ్చు, వారందరూ కూడా స్పందించి రాష్ట్రాన్ని ఆదుకోవడం అనేది శుభ పరిణామం. దీనికి ముఖ్యంగా ఈరోజు ఏ నమ్మకంతో ప్రజలు, ఆంధ్రులు ఏ నమ్మకంతో అధికారంలో ఇచ్చి ఈరోజు గౌరవించారో, ఆ నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా కేంద్రం కూడా సహకారం చేయడం అనేది మా ఆనందకరమైన విషయం తెలియజేసుకుంటున్నాను.